ఛానల్ ప్రీమియం ప్రదీప్. ఈరోజు ఒక డ్రై ఫ్రూట్ బార్ స్వీట్ రెసిపీ చేస్తున్నాను. ఇందులో మనం స్వీట్ యూజ్ చేయకుండా స్వీట్ రెసిపీ ప్రిపేర్ చేస్తున్నాము. దీనికి 2 స్పూన్స్ పంప్కిన్ సీడ్స్, 1 కప్ కిస్మిస్, 1 కప్ బాదం, 1/2 కప్ కాజు, డేట్స్ 1 కప్. ఇందులో మనం సీడ్ ఉంటుంది కదా తీసేయాలి, గ్రైండ్ చేయాలి. గ్రైండ్ చేసేటప్పుడు చాలా జాగ్రత్తగా గ్రైండ్ చేయాలి. ఒక 1 నెంబర్లోనే గ్రైండ్ చేయండి. చూడండి, ఇలా కలుపుతూ గ్రైండ్ చేయాలి. 1 మినిట్ ఇలా గ్రైండ్ చేసేసి ఆపి మళ్ళీ ఇలా కలపాలి. కలిపి మళ్ళీ గ్రైండ్ చేయాలి. చూడండి, ఇలా గ్రైండ్ చేస్తే మనకి ఇలా ముద్దలా వస్తుంది. దీన్ని మనం ఎలా అయినా చేసుకోవచ్చు, చిన్న లడ్డూలా చేసుకోవచ్చు, బార్లా కూడా చేసుకోవచ్చు. చూడండి, లడ్డూలా అంటే ఇలా ప్రిపేర్ చేసుకోవచ్చు. ఇక్కడ మనం డ్రై ఫ్రూట్ బార్ ప్రిపేర్ చేస్తున్నాము. సో ఇలా ఒక ప్లేట్లో వేసుకొని స్ప్రెడ్ చేసుకోవాలి. ఇది టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి, చాలా హెల్దీ రెసిపీ, పిల్లలు చాలా ఇష్టంగా తినే రెసిపీ. అందరూ తప్పకుండా ట్రై చేయండి. అండ్ చాలా ఈజీగా చేసుకోవచ్చు ఈ రెసిపీని. తేండి, ఇప్పుడు ఇలా చాక్తో కట్ చేసుకోవచ్చు. మనం స్పాచ్యులాతో నీట్గా అంటే మనకు పైన చూడండి ఎలా షైనింగ్లా వచ్చిందో. స్పాచ్యులా లేకున్నా స్పూన్తో అన్నా కూడా ఇలా ఈవెన్గా వస్తుంది మనకు. ఇక్కడ స్క్వేర్ షేప్లో కట్ చేస్తున్నాను. దీన్ని మనం ఫ్రిడ్జ్లో ఒక 15 డేస్ మనం స్టోర్ చేసుకొని తినొచ్చు. చాలా బాగుంటుంది టేస్ట్. ఇందులో మనం ఎలాంటి షుగర్ కానీ జాగరీ కానీ యూజ్ చేయలేదు. ఓన్లీ డేట్స్లో ఉన్న షుగర్ అండ్ కిస్మిస్లో కూడా షుగర్ ఉంటుంది కదండి, స్వీట్నెస్ ఉంటుంది. సో ఆ స్వీట్నెస్ఏ మనకు ఇది పర్ఫెక్ట్గా ఉంటుంది. అంతే అండి, చాలా సింపుల్ రెసిపీ అండ్ హెల్దీ రెసిపీ, డ్రై ఫ్రూట్ బార్ రెడీ. నా వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి అండ్ పక్కనే ఉన్న బెల్ బటన్ కూడా ప్రెస్ చేయండి. నేను చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్ మీకు వస్తుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.